హాయ్, అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ఎనానిమస్ మెథడ్స్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ గురించి తెలుసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు ఎనానిమస్ మెథడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలిగేట్స్ గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎందుకంటే సో డెలిగేట్స్ మీద డిపెండ్ అయ్యే మనకి లైక్ ఈ ఎనానిమస్ మెథడ్స్ అనేవి ఉంటాయి. చూద్దాం. ఫస్ట్ పబ్లిక్ డెలిగేట్ వాడ్ లైక్ టెస్ట్ టెస్ట్ డెలిగేట్ తర్వాత పాసింగ్ పారామీటర్. సో డెలిగేట్స్ ని మనం ఎలా డిఫైన్ చేస్తాం, మనం ఆల్రెడీ చూసాం. పబ్లిక్ డెలిగేట్ వాయిడ్ టెస్ట్ డెలిగేట్ ముస్లిం అండ్ నేమ్, అండ్ దీనికి వచ్చేసి ఒక మెథడ్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. అంటే లైక్ సపోజ్ డెలిగేట్ మన క్లాస్ ఏమవుతుంది, రైట్? సో విత్ ఇన్ ద క్లాస్ మనం మెథడ్ ని డిక్లేర్ చేసుకుంటున్నాం. పబ్లిక్ వాయిడ్ లైక్ మెథడ్ నేమ్ ఏమంటాం, జస్ట్ డిస్ప్లే అని వస్తుంది. డిస్ప్లే స్ట్రింగ్ నేమ్ లైక్ కన్సోల్ డాట్ వాయిడ్ లైక్ మనం ఏదైతే పాస్ చేస్తామో పారామీటర్, రైట్? సో ఇక్కడ ఒక మెథడ్ డిఫైన్ చేశాను. సో ఇక్కడ మనకి రిటర్న్ టైప్ అనే పారామీటర్స్ రెండు సేమ్ ఉండాలి, రైట్? సో అందుకని మనం డెలిగేట్ ని టైప్ చేయమంటాం. టైప్ చేయ ఫంక్షన్ పాయింటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం డెలిగేట్ చేస్తున్నాం. డెలిగేట్ కి టెస్ట్ డెలిగేట్, టెస్ట్ డెలిగేట్, న్యూ టెస్ట్ డెలిగేట్. సో ఇక్కడ వచ్చేసి మనం డిస్ప్లే మెథడ్ ఇక్కడ రిఫరెన్స్ కింద పాస్ చేయాలి. ఇక్కడ మనం ఇలా ప్రోగ్రామ్ డాట్ డిస్ప్లే లేదంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం. అండ్ ఈ డిస్ప్లే రైట్ ఆబ్జెక్ట్ కింద పాస్ చేసాం. అండ్ నౌ ఇప్పుడు మనం ఇన్వోక్ చేస్తాం లైక్ రన్ చేద్దాం. సో నేమ్ ఈస్ హలో, హలో అని వస్తుంది. సో ఇక్కడ మనం క్యూడి అని వచ్చి లేదంటే క్యూడి డాట్ ఇన్వోక్ అని వచ్చి ఇష్యూ. ఇది డెలిగేట్ వచ్చేసి మనకి డెలిగేట్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం చూసాం. అండ్ నౌ ఇక్కడ ఎనానిమస్ మెథడ్స్ చూద్దాం. సో ఎనానిమస్ మెథడ్ లో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈ డెలిగేట్ లో ఇక్కడ మెథడ్ ని మనం డిఫైన్ చేసి క్లియర్ గా వచ్చేయండి. మెథడ్ ని మనం డిక్లేర్ చేసి మళ్ళీ డెలిగేట్ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి మళ్ళీ ఆ మెథడ్ యొక్క రిఫరెన్స్ ని డెలిగేట్ లోకి పంపించడం, ఇలా కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుంది. సో కోడ్ అనేది తగ్గించాం అనుకోండి, కోడ్ అనేది తగ్గించి మనం ఇంకా చేయొచ్చు అనమాట. అంటే కోడ్ అనేది అంటే షార్ట్ అయిన అవుతుంది, ఇంకా ఇంకా తగ్గిపోతుంది. సో దీనికి ఎలా క్రియేట్ చేస్తామంటే డెలిగేట్ డెలిగేట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేస్తాం. సో డెలిగేట్ కు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఈ ఎనానిమస్ మెథడ్ లో మనం డెలిగేట్ అని యూజ్ చేస్తాం. డెలిగేట్ కీవర్డ్ యూజ్ చేస్తాం. అండ్ పారామీటర్స్ ఏవైతే మనం పాస్ చేయాలనుకుంటున్నామో ఆ పారామీటర్స్ మనం ఇక్కడ చేస్తాం. క్లియర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేమ్ ఈ నేమ్ ఈ నేమ్ రెండు ఇక్కడ కాదు, ఇది నేమ్ అనేది సెపరేట్ తీసుకున్నామంటే జస్ట్ పారామీటర్స్ నేను ఏదైతే పాస్ చేయాలనుకుంటున్నానో అక్కడ పారామీటర్ రెండు ఇక్కడ కన్సోల్ డాట్ ప్రీవియస్ నేమ్ ఆ మెథడ్ లో రాసాం కదా. ఈ నేమ్ అనేది ఇక్కడ ఈ రైట్ అండ్ క్లోజ్ సెమికోలన్ రైట్.
సో ఫస్ట్ మళ్ళీ చూడండి, మనం ఎనానిమస్ మెథడ్ ఎలా డిఫైన్ చేస్తామంటే, డెలిగేట్ ఏదైతే క్రియేట్ చేస్తామో డెలిగేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి జస్ట్ డెలిగేట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. రైట్, ఇక్కడ డెలిగేట్ అనే కీవర్డ్ ఎలా యూజ్ చేస్తామో అలా డెలిగేట్ అనే కీవర్డ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. డెలిగేట్ అనే కీవర్డ్ యూజ్ చేసి అండ్ ఏదైతే పారామీటర్స్ మనం పాస్ చేయాలనుకుంటున్నామో ఆ పారామీటర్స్ ని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాము. అండ్ ఈ డెలిగేట్ అనే కీవర్డ్ ఇక్కడ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ మనకి రిటర్న్ టైప్ అనేది మనం మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది లేదు. అండ్ అలాగే యాక్సెస్ మోడిఫైర్స్ లైక్ ప్రైవేట్ పబ్లిక్ అవి కూడా ఇవ్వలేదు కదా మనం. డైరెక్ట్ ఇక్కడ రిటర్న్ టైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, రైట్? అలాగే యాక్సెస్ మోడిఫైర్స్ కూడా ఇవ్వాల్సిన చెట్టు అనేది లేదు, ఇవ్వాల్సిన లేదు. క్లియర్? నౌ నేను ఇక్కడ ఇన్వోక్ చేస్తాను, మెథడ్ ని ఇన్వోక్ చేసుకుంటాను. ఇంతకుముందు మనం ఎలా ఇచ్చామో అలా కాల్ చేస్తాం. రన్ చేసి చూద్దాం, సేమ్ వస్తుంది, మళ్ళీ చూద్దాం అవుట్పుట్. అవుట్పుట్ సేమ్, నేమ్ ఈస్ సేమ్ ఇలానే వచ్చింది. హలో, మనం ఏదైతే పాస్ చేస్తామో అలా, రైట్? సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మెథడ్ని సపరేట్ గా డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా డెలిగేట్ అనే కీవర్డ్ యూజ్ చేసాం, పారామీటర్స్ మనం ఇక్కడ దీనిలో పాస్ చేసాం. అండ్ సపోజ్ ఇక్కడ ఈ డెలిగేట్ ని ఏదైతే ఇక్కడ అనానిమస్ మెథడ్ అన్నామో, దట్ మీన్స్ అనానిమస్ మీన్స్ ఇంతకు ముందు డెలిగేట్ డిఫైన్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ ఆర్ మెథడ్ డిఫైన్ చేసినప్పుడు దానికి ఒక నేమ్ ఉంది, డిస్ప్లైన్ మెథడ్ నేమ్ తీసుకున్నాం. బట్ అనానిమస్ మెథడ్ అనేది ఏంటంటే ఉంది, మెథడ్ నేమ్ అనేది ఏమి ఉండదు, మెథడ్ నేమ్ అనేది ఏది ఉండదు. జస్ట్ వీఆర్ డెలిగేట్ అనే ఒక కీబోర్డ్ ని మనం కీవర్డ్ ని యూజ్ చేసి చేస్తాం, ఒక మెథడ్ నేమ్ అనేది ఏమి ఉండదు, రైట్? సో అందుకనే దాన్ని అనానిమస్ అన్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే, సపోజ్ ఈ అనానిమస్ మెథడ్ లో మనం బ్రేక్ లాంటి స్టేట్మెంట్స్ యూజ్ చేయలేదు. చూడండి, బ్రేక్ ఆర్ కంటిన్యూ ఆర్ గో టు స్టేట్మెంట్స్. సో ఇక్కడ గో టు స్టేట్మెంట్స్ లాంటివి కూడా మనం యూజ్ చేయడం. అండ్ వన్ మోర్ థింగ్, సో అవుట్ సైడ్ ఆఫ్ దిస్ అనానిమస్ మెథడ్ ఏదైనా వేరియబుల్ ఉంది అనుకున్నాం, దట్ మీన్స్ ఏదైనా ఒక వేరియబుల్ అనేది మనం డిఫైన్ చేసాం అనుకున్నాం. సపోజ్ ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు సపోజ్ ఒక 20 ఇయర్స్ అనుకున్నాం, రైట్? ఈ అంటే అవుట్ సైడ్ ఆఫ్ అనానిమస్ మెథడ్ లో ఏదైనా డిఫైన్ చేస్తుంటే పారామీటర్స్ అనేవి వాటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చా దీనిలో? క్లియర్? ఓకే, యాక్సెస్ అవుతుంది కదా. చూడండి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి, నేమ్ ఇస్ హలో ఏజ్ 20. సో అవుట్ సైడ్ ఆఫ్ అనానిమస్ మెథడ్ లో డిఫైన్ చేసింది, పారామీటర్స్ ఏదైనా ఉంటే వాటిని మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చు, వాటిని మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆ పారామీటర్ అనేది రెఫ్ అవ్వకూడదు. రెఫ్ ఆర్ అవుట్ అనేది అవ్వకూడదు, రైట్? సపోజ్ ఏజ్ లేదు, ఏజ్ అనేది తీసేసాం అనుకున్నాం. ఇక్కడ నేమ్ చూడండి, కెనాట్ కన్వర్ట్ అనానిమస్ మెథడ్ టు టైప్ బికాస్ ది పారామీటర్ టైప్ డు నాట్ మ్యాచ్ ది డెలిగేట్ పారామీటర్, రైట్? పారామీటర్ వన్ షుడ్ నాట్ బి డిక్లేర్డ్ విత్ ది రిఫ్ కీవర్డ్, రిఫ్ కింద డిఫైన్ చేయకూడదు. అండ్ అలాగే అవుట్ కింద కూడా డిఫైన్ చేయకూడదు, పారామీటర్ అనేది రిఫ్ అండ్ అవుట్ అనేది అవ్వకూడదు. సో మళ్ళీ ఒకసారి, అనానిమస్ మెథడ్ వితౌట్ మెథడ్ నేమ్ ఓన్లీ డెలిగేట్ కీవర్డ్ యూస్ చేసి మాత్రమే మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. అవుట్ సైడ్ ఆఫ్ పారామీటర్ యాక్సెస్ చేసుకుంటుంది, బట్
బ్రేక్ అండ్ కంటిన్యూ టు స్టేట్మెంట్స్ లాంటివి తీసుకోదు అండ్ రెఫ్ అండ్ అవుట్ పారామీటర్స్ ని యాక్సెప్ట్ చేయదు, రైట్? సో దిస్ ఈజ్ అనానిమస్ మెథడ్. దిస్ ఈజ్ అనానిమస్ మెథడ్ అండ్ వన్ మోర్ థింగ్, అనానిమస్ మెథడ్, ఇది అనానిమస్ మెథడ్ అని చెప్తున్నాం. లాంబ్డా ఎక్స్ప్రెషన్, మరి లాంబ్డా ఎక్స్ప్రెషన్ అనేది దేనికి యూజ్ చేస్తాం? డెలిగేట్స్ నుంచి ఎనానిమస్ మెథడ్స్ అనేవి కోడ్ ని షార్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఎనానిమస్ మెథడ్ అంటే మెథడ్ అనేది యూజ్ చేసి, మెథడ్ నేమ్ తీసేసి జస్ట్ డెలిగేట్ కి వాడి చేసి మనం చేస్తాం ఎనానిమస్ మెథడ్. మరి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ దేనికి? ఆ ఎనానిమస్ మెథడ్ ని కూడా ఇంకా షార్ట్ చేయడానికి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఎలానో చూద్దాం. టెస్ట్ డెలిగేట్ ఈజీ ఈక్వల్స్ టు, సో ఇక్కడ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ డెలిగేట్ కీవర్డ్ కూడా వచ్చింది. జస్ట్ నేమ్ అనుకో. సో లాంబ్డా ఎక్స్ప్రెషన్ లో ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఇది కన్వర్షన్ అనేది తీసేసుకుంటుంది మనకి, రైట్? రైట్, క్లియర్? సో రన్ చేద్దాం చూడండి, ఒకసారి రన్ అవుతుందా లేదా. ఇన్వోక్ చేయలేదు మనం. రైట్, చూసారు వచ్చింది కదా, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి వెళ్దాం. ఒక క్లాస్ లో ఒక మెథడ్ ని మనం డిఫైన్ చేసినప్పుడు అది గనక నాన్ స్టాటిక్ మెథడ్ అయితే ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి మనం ఆ మెథడ్ ని లేదంటే ఆ ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేసుకుంటాం, రైట్? సపోజ్ స్టాటిక్ అయితే, స్టాటిక్ క్లాస్ అయితే క్లాస్ నేమ్ యూజ్ చేసి దానిలో ఉన్న మెథడ్స్ ని యాక్సెస్ చేసుకుంటాం. సో ఇలా కాకుండా మెథడ్ ని యాక్సెస్ చేసుకుని మెథడ్ ని ఇన్వోక్ చేయడానికి ఇంకొక పద్ధతి ఏంటంటే డెలిగేట్. సో డెలిగేట్ డిఫైన్ చేసేటప్పుడు మిస్టర్ ఇన్స్టిట్యూట్ గా డెలిగేట్ అనే కీవర్డ్ ఇవ్వాలి అండ్ మనం దాని రిటర్న్ టైప్ అండ్ దానిలో పాస్ చేసే పారామీటర్స్ అనేవి మనం ఏ మెథడ్ ని అయితే కాల్ చేయాలనుకుంటున్నామో వాటి సిగ్నేచర్ అనేది రెండు ఈక్వల్ గా ఉండాలి. అందుకనే మనం డెలిగేట్ ని టైప్ సేవ్ ఫంక్షన్ పాయింటర్ అంటున్నాం. ఫంక్షన్ పాయింటర్ అంటే ఆ యాక్చువల్ గా ఆ పాయింటర్ అంటే ఏంటి, వేరియబుల్ అడ్రస్ ని మనం రెఫరెన్స్ కింద ఇస్తాం, బట్ ఇక్కడ మనం ఫంక్షన్ ని రెఫరెన్స్ కింద పంపిస్తాం, కాబట్టి అందుకనే మనం ఫంక్షన్ పాయింటర్ అంటున్నాం. అండ్ ఈ డెలిగేట్ క్రియేషన్ లో కూడా లైక్ కస్టమ్ డెలిగేట్స్ కోసం అని చెప్పేసి, అంటే ఏదైనా మెథడ్ రాసినప్పుడు మనం ఫంక్షన్ రిటర్న్ చేసే ఫంక్షన్స్ ఉంటాయి, అంటే వాల్యూస్ రిటర్న్ చేసే ఉంటాయి, రిటర్న్ చేయనివి ఉంటాయి, లేదంటే బూలియన్ టైప్ ని రిటర్న్ చేసే ఉంటాయి. సో ఆల్రెడీ ఆ టాపిక్ మనం చెప్పుకున్నాం, జనరిక్ డెలిగేట్స్. సో ఫంక్షన్ రిటర్న్ చేసే వాటిని ఏమో ఫంక్షన్ ఫంక్షన్ జనరిక్ డెలిగేట్స్ అంటున్నాం. దీనిలో పారామీటర్ 16 పారామీటర్స్ వరకు పాస్ చేయొచ్చు, లాస్ట్ పారామీటర్ అనేది రిటర్న్ టైప్. అండ్ అలాగే యాక్షన్ జనరిక్ డెలిగేట్స్, యాక్షన్ జనరిక్ డెలిగేట్స్ అనేది రిటర్న్ టైప్ అనేది ఉండదు, ఇది కూడా 16 పారామీటర్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ ప్రెడికేట్ జనరిక్ డెలిగేట్, ప్రెడికేట్ జనరిక్ డెలిగేట్ అనేది రిటర్న్ టైప్, మనకి బూలియన్ టైప్ అవుతుంది, రైట్? అండ్ సో ఈ ఇంత కోడ్ అనేది రాయాల్సిన నెసెసిటీ లేకుండా మెథడ్స్ కూడా మనం డిక్లేర్ చేయకుండా, మెథడ్ నేమ్ కూడా ఇవ్వకుండా కోడ్ ని తగ్గించడానికి మనం అనానిమస్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. అనానిమస్ మెథడ్ లో మెథడ్ నేమ్ అనేది ఉండదు, సో అందుకనే దాన్ని అనానిమస్ మెథడ్ అంటున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే డెలిగేట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం అండ్ ఆ డెలిగేట్ కి రిటర్న్ టైప్ కానీ లేదంటే యాక్సెస్ మోడిఫైర్స్ కానీ ఏమి ఉండవు, రైట్? పారామీటర్ జస్ట్ పారామీటర్ పాస్ చేస్తాం అండ్ దానిలో మనం ఏదైతే స్టేట్మెంట్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ ఇస్తాం అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద పారామీటర్ యాక్సెస్ చేసుకుంటుంది అండ్ కాకపోతే రిఫ్ అవ్వకూడదు అండ్ అవుట్ అనేది ఉండకూడదు. అలాగే బ్రేక్ కంటిన్యూ గో టు స్టేట్మెంట్స్ యాక్సెప్ట్ చేయదు. అండ్ ఈ అనానిమస్ మెథడ్ లో కూడా ఈ డెలిగేట్ అనే కీవర్డ్ కూడా ఇంకా అనానిమస్ మెథడ్ ని ఇంకా షార్ట్ అన్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ లాంబ్డా ఎక్స్ప్రెషన్. సో లాంబ్డా ఎక్స్ప్రెషన్ లో డెలిగేట్ అనేది కీవర్డ్ ఉండదు, జస్ట్ పారామీటర్ ఇస్తాం, ఆ పారామీటర్ ని బేస్ చేసుకుని మనం ఇలా లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ కి చూడండి ఇలా ఈక్వల్స్ టు అండ్ గ్రేటర్ దాన్ సింబల్ యూస్ చేసి మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్ ని డిఫైన్ చేస్తాం. సో ఇలా మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ని ఇలా డిక్లేర్ చేస్తాం అండ్ ఫర్దర్ గా
ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఎలా యూజ్ చేస్తుంది అనేది. సో దట్స్ ఇట్ డెరివేటివ్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం. అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.